హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను ఇంతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, ఏపీ పీజీసెట్ 2022 రిలేటెడ్గా సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారనమాట. ఎక్స్టెండ్ చేసిన డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. మెయిన్గా వెబ్ ఆప్షన్ డేట్స్ కూడా, ఓవరాల్ డేట్స్ అన్నీ కూడా మనకి ఎక్స్టెండ్ అయితే చేశారు. ఆ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా, యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్నది క్వశ్చన్ అంటే, ఇప్పటి వరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే, మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే, మెయిన్గా పీజీసెట్ రిలేటెడ్గా నిన్నటితో రిజిస్ట్రేషన్ లాస్ట్ అని అయితే అనుకున్నాం కదా, బట్ ఆ డేట్స్ కూడా మనకి ఎక్స్టెండ్ అయితే అయ్యాయి. ఆ యొక్క అప్డేట్ అనేది మనకు వెబ్సైట్ అయితే క్లియర్గా ఉంది, మీరు కూడా అయితే గమనించవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పీజీసెట్ రిలేటెడ్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది కదా, ఇందులో మెయిన్గా మీరు గమనించినట్టయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది మనకు యాక్చువల్గా 2 సెకండ్కి అయితే లాస్ట్ డేట్ అయితే ఉండే, అది కాస్త మనకు 5th వరకు ఎక్స్టెండ్ అయితే చేశారు. దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు ఎక్స్టెండ్ అయితే చేశారు. ఆ తర్వాత మెయిన్ వెబ్ ఆప్షన్స్ గమనించినట్టయితే మనకు యాక్చువల్గా 4th to 6th అనేది మనకి యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ఉండిండే, అది కాస్త మనకు చేంజ్ చేసి 8, 9, 10 అని ఈ 3 డేస్ మనకు వెబ్ ఆప్షన్స్కి అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇవి కూడా మనకు చేంజ్ అయితే చేశారు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా మనకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైనా కూడా వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఉంటుంది కాబట్టి సేమ్ ఆ యొక్క 10th మనకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత మనకు అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్మెంట్ కూడా చేంజ్ అయితే చేశారు. ఇది వరకు మనకు డిసెంబర్ 8th అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేశారని అయితే ఉండే, అది కాస్త మనకు పోస్ట్పోన్ అయ్యి 13th అయితే వెళ్ళిందనమాట. కాబట్టి డిసెంబర్ 13th మనకు ఈ యొక్క సీట్స్ అలాట్మెంట్ రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు కల్పిస్తున్న ఇది లాస్ట్ ఆపర్చునిటీ అనమాట. అగైన్ అగైన్ మనకు ఇంకొక కౌన్సిలింగ్ ఉంటుందా అని కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్కే, కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే, మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.